ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునిపైన అపారమైన విశ్వాసంతో జీవిస్తున్నప్పటికీ వారికి కలుగుతున్న అనేకమైన నిందలు కావచ్చు భయంకరమైన వేదన కావచ్చు ఏదైనా సరే వాటిని బట్టి నిరుత్సాహపడిపోకూడదనేదే దేవుడు ఈ రోజు చెప్తున్న మాట నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట నీతిమంతునికి ఎందుకు ఆపదలు కలుగుతుంటాయంటే దేవుడు ఒక వ్యక్తిని పైకి లేవనెత్తాలంటే ఆ వ్యక్తి పాదాల కింద తప్పకుండా ఒక కష్టాన్ని త్రొక్కివేస్తారు నీ జీవితంలో ఒక్కొక్క కష్టాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే కదా నీవు అనేక మందికి చెప్పగలుగుతావు నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించగలుగుతావు దేవుని బిడ్డలారా ప్రతి విధమైన కష్టంలో నన్ను దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు అని అనుకోవద్దు ఆ కష్టం నీ మేలుకి నీతిమంతునికి ఎన్ని ఆపదలు కలిగినప్పటికీ కూడా యథార్థంగా నీవు జీవించినప్పుడు దేవుని నీవు పట్టుకొని జీవిస్తే కనుక ఆ పరిస్థితి నీ పాదాల కింద ఒక మెట్టుగా మార్చి నేను ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు పై స్థాయికి ఆయన నిన్ను తీసుకువెళ్తాడు భయంకరమైన శ్రమ నీకు ఎందుకు కలిగింది అని నువ్వు అనుకోవద్దు దేవుని కొరకు నీవు నిలబడితే దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును కష్టం కలిగించేది ఎందుకంటే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి దేవుని బిడ్డలారా నీకు దేవుడు సహాయం చేసేవారు ఆయన నీ సంతోషంలో నీ పక్కన ఉంటారు నీ బాధల్లో ఆయన నీ పక్కన ఉంటారు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన నీ పక్క నుండి ఆలకిస్తూ ఉంటారు నీ ప్రవర్తన కూడా దేవుడు చూస్తూ ఉంటారు ఈరోజు దేవుడు నిన్ను కాపాడుతానని మాట ఇస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి